డిసెంబర్ రూరల్ నియోజకవర్గంలోని గుండారం పిఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు. డిసెంబర్ పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అమర పోలీసులకు జిల్లా కలెక్టర్ రాజుగాంధీ హనుమంత్, ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ నివాళులర్పించారు. నగరంలోని బస్వ గార్డెన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ ఎన్రోల్మెంట్ పై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డి, జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేదార్నాథ్ క్షేత్రాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ దర్శించుకున్నారు. నూడా చైర్మన్ కేశవేన్ను అర్సపల్లి మాజీ కార్పొరేటర్ కులచారి వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. నగరంలోని పాత మున్సిపల్ భవన్లో నూడా చైర్మన్ గా కేశవేన్ను ప్రమాణ స్వీకారం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐలో ప్రవేశానికి ఈ నెల 30వ తేదీ వరకు గడువు పొడిగించామని ప్రిన్సిపాల్ తెలిపారు. నేటి నుంచి ఈ నెల 23 వరకు నిజామాబాద్ జాన్కంపేట్ రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న రైల్వే గేట్ మూసివేస్తామని అధికారి సాయి తెలిపారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి అర్హులు ఈ నెల 29 వరకు దరఖాస్తులు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నిర్మల తెలిపారు. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో 9వ రోజు మంగిరాముల మహారాజ్ అనుష్ఠాన దీక్ష కొనసాగుతుంది. ఎస్ఆర్ఎస్పీలోకి 67,562 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండటంతో 17 ఎస్కేప్ గేట్లు ఎత్తి 53,108 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. టీయు వైస్ ఛాన్సలర్ గా యాదగిరిరావు ప్రమాణ స్వీకారం చేశారు.